హాయ్ సార్. నమస్తే అండి. కూటమి ప్రభంజనం కనిపిస్తుంది ఆంధ్రాలో. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇక్కడ చూస్తుంటే భారీ మెజార్టీలతో దూసుకెళ్తున్నారు. 51 స్థానాల్లో టీడీపీ, 51 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ, ఒక్కొక్కసారి అయితే 0కి వెళ్తుంది వైసీపీ. ఒక పక్కనేమో చంద్రబాబు గారు, పురంధరేశ్వర్ గారు, లోకేష్ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, బుచ్చయ్య చౌదరి గారు, వీళ్ళందరూ భారీ మెజార్టీలతో దూసుకెళ్తున్నారు. మరో పక్కన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన నారాయణ కాలేజీ చైర్మన్ నారాయణ గారు, వీళ్ళందరూ భారీ భారీ మెజార్టీలతో, అతి భారీ మెజార్టీలతో దూసుకెళ్తున్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 0లో ఉన్నారు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, పులివెందులు కూడా ఉంది ఇందులో. పులివెందులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కట్లేదు పోస్టల్ బ్యాలెట్లో. ఒకటండి, పోస్టల్ బ్యాలెట్లోనే కాదు, గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే పులివెందుల్లో జగన్ రెడ్డిని ఓడించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ రోజు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు. అహంకారం రాకూడదు ఎవరికైనా, ఎంత నాయకుడికైనా ప్రజలకు సేవ చేయాలి. అహంకారం, నియంతృత్వం, నిరంకుశత్వంతో ఉంటే ప్రజలు చెప్పుకు పేడ రాసి కొడితే ఎలా ఉంటుందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా కొట్టారు. చెప్పుకు పేడ రాసి జగన్మోహన్ రెడ్డి మొహం మీద కొట్టారు ఈ రోజు ప్రజలు. ఎందుకు చెప్పమంటారా అండి, ప్రజలు అధికారాన్ని ఇచ్చినప్పుడు నువ్వు మంచి చేయాలి, మంచి చేయకపోగా నీకు ఈ పథకం పీకేస్తా, ఆ పథకం పీకేస్తా, నువ్వు ఆ మీటింగ్కి రాకపోతే బెదిరిస్తా, నిన్ను ఇక్కడి నుంచి ఎత్తుకోని పోతా, ఎవడన్నా మాట్లాడితే నీ పైన కేసులు పెడతా, ఏం చేస్తావు, నా చేతులు అధికారం ఉంది, నీ భూమి నేను లాక్కుంటా, నీ ఇంట్లో నేను లాక్కుంటా, నీ ఇల్లు నేను గూలు చేస్తా అంటే ఓర్చుకున్నారు, ఓర్చుకున్నారు, ఓర్చుకున్నారు. ఒక్కరోజు అవకాశం వచ్చింది, ఆ దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి పార్టీ కనబడకుండా పోయింది. మా నాన్న లేడు, నా చిన్నాయన లేడు అని చెప్పి ఒక్క అవకాశం ఉన్నాడు. పోనీలేరా అడుక్కుంటున్నాడు, బిచ్చగాడి కన్నా హీనంగా ముద్దులు పెడుతున్నాడు. ఏదో ఇద్దాంలే అని ఇచ్చారు ప్రజలు. నువ్వేం చేయాలి, మంచి చేసి ఉండాలి. మంచి చేయకపోతే కూల్చివేతలతో, నియంతృత్వంతో నేనే అని విర్రవీగావు. 5 ఏళ్ళు ఏం చేశారు, ఊడ్చి పారేశారు. 30 ఏళ్ళు నేనే అన్నావు కరెక్ట్గా 5 ఏళ్ళకి. ఇంకా 30 ఏళ్ళు కదా నీ అవకాశం అయిపోయింది. ఇంకా చెంచల కూడా జైల్లో, తీహార్ జైల్లో, ఏ జైల్లో, రాజమండ్రి జైల్లో తెలియదు, కానీ ఆ జైల్లో జీవితాంతం 30 ఏళ్ళు ఉంటాడు ఈ జగన్. మళ్ళీ గెలవడం కోసం కోడికత్తి డ్రామా లాంటి ఒక గులకరాయి డ్రామా ఆడి ఒక పేద యువకుడు సతీష్ ని బలి ఇవ్వాలని చెప్పి చూశాడు. ఇలాగే ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు, బలి తీసుకున్నాడు కాబట్టే ఈ రోజు ప్రజలు ఇన్ని బలి చేస్తున్నారు. చూడండి 62 స్థానాల్లో ఇప్పటి వరకు కౌంటింగ్ వస్తే 62-0 170 ఎక్కడ జగన్ రెడ్డి, జగన్ రెడ్డి వినిపిస్తా ఉందా, వై నాట్ 175 అన్నావు, నా బొచ్చు కూడా బీగలే అన్నావు. ఈ రోజు ప్రజలు నీకు ఒంటి పైన వెంటుకులు లేకుండా గోతి పారేశారు. చూసుకో 0, నీ పులివెందల్లో కూడా మెజారిటీ తెచ్చుకోలేకపోయావు కదయ్యా. మా తాతల నియోజకవర్గం, మా ముత్తాతల నియోజకవర్గం కంచుకోటను ఎగిసిగిసి పడ్డావు 0 పోస్టల్ బ్యాలెట్ లో. అది నీ చరిత్ర జగన్ రెడ్డి. మారో, ఇంకా మారేదే ఉందిలే, ప్రజలు నిన్ను తరింగొట్టేశారు. 56 టీడీపీ, 6 జనసేన, 2 బీజేపీ, 0 వైసీపీ. అదే అండి, అహంకారం రాకూడదు. వాళ్ళు ఎవరో ఉన్నాడు ఒక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, మా ఓటర్లు వేరున్నారు వేరున్నారు అన్నాడు. లాస్ట్ కి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మా ఎమ్మెల్యేలు వేరున్నారంటాడేమో. అదే విధంగా పెదిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, నేను ఓడించేస్తా, వీళ్ళని ఓడించేస్తా, వాళ్ళని ఓడించేస్తా, ఇంత మెజారిటీతో ఓడిస్తా, నేను దలుచుకుంటే ఇదైపోతుంది అదైపోతుంది అని ఎగిసెగిసిపడ్డాడు, ఎగిసెగిసిపడ్డాడు. చిత్తూరు జిల్లాలోనే నేను తెలుగుదేశం లేకుండా చేస్తాను, ఈ రోజు ఆయన లేకుండా పోతా ఉన్నాడు. చూడండి ఏ విధంగా ఉందో, ప్రజల మ్యాండేట్ ఏ విధంగా ఉందో చూడండి. 68-0 లేటెస్ట్ ఫ్లాష్. అదే అండి, ప్రజల మ్యాండేట్ ఎంత క్లియర్ గా ఇచ్చారో చూడండి. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో ఈ రోజు ఎవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి బాయ్ బాయ్ అనేశారు. ఒకప్పుడు ఈయన డ్రామాలు ఆడాడు, ఈ రోజు అవి తిరిగి కర్మఫలం అంటారు కదా, ఆ విధంగా తిరిగి వచ్చింది. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి దళితుడు డాక్టర్ ఈ రోజు మందిని ప్రాణాలను బలి తీసుకున్నాడు, అదే కారణం అంటారే 0 స్థానాలు. ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళ ఆత్మలు శాంతిస్తున్నాయండి. ఎస్, ఈ రోజు ఒక డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఒక మిస్బా కావచ్చు, ఒక అబ్దుల్ సలాం కావచ్చు, అదే విధంగా ఈయన ప్రాణాలు తీసిన ఒక చంద్రయ్య కావచ్చు, ఎంతో మంది ఆత్మలు ఈ రోజు శాంతిస్తా ఉన్నాయి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ, వివేకానంద రెడ్డి ఆత్మ కూడా ఈరోజు శాంతిస్తుంటాయి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి భార్యని శీలాన్ని శంకించాడు. వాళ్ళ తల్లి శీలాన్ని ఎలా శంకించారని మీరు అడగచ్చు. ఒకప్పుడు పబ్లిక్ మీటింగుల్లో ఏమన్నాడో తెలుసా, వీళ్ళు షర్మిల సునీత
రాజశేఖర్ రెడ్డి వారసులు కాదు చంద్రబాబు వారసులు అన్నారు. అలాంటప్పుడు నీ తల్లి కడుపున పుట్టిన బిడ్డని చంద్రబాబు వారసులు అన్నప్పుడు నువ్వు నీ తల్లి శీలాన్ని శంకించిన వాడివే కదా, అందుకని చెప్పి ఈరోజు ప్రజలు నిన్ను ఓడగొట్టారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి కూడా అనుకుంటాడు, నా కడుపున చెడబుట్టాడు రా వీడు, వీడిని ప్రజలు ఓడించారు, ఇంతటితో అన్న నాకు నా ఆత్మ శాంతిస్తుందని ఈరోజు రాజశేఖర్ రెడ్డి అనుకుంటాడు. వివేకానంద రెడ్డి ఆత్మ శాంతిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి వ్యక్తి 75 టీడీపీ కూటమి, 1 వైసీపీ. అదే అండి, ఇదే రకంగా కనుక ఫలితాలు కొనసాగితే 3-4 స్థానాలు మించదు వైసీపీ ఖచ్చితంగా. ఆ 3-4 కూడా వస్తాయా, లేకపోతే ఈ రోజు నాకు తెలిసి స్క్రిప్ట్ దేవుడు రాస్తాడు. ఒకప్పుడు అన్నాడు 23 స్క్రిప్ట్ అని. ఈ రోజు నాకేమనిపిస్తా ఉందంటే జూన్ 4వ తేదీ 4 ఎమ్మెల్యేలను తెలుగుదేశం నుంచి లాక్కున్నావు కదా జగన్, ఈ రోజు నీకు ఆ 4 మిగులుతాయేమో అనిపిస్తా ఉంది. అందులో జగన్ రెడ్డి ఉంటాడా 4లో? అది కూడా బాగా డౌట్ అండి, అది కూడా డౌట్. పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి అభిమానులు వివేకానంద రెడ్డి గారి అభిమానులు తలుచుకొని వీడు మన బిడ్డల్ని రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డినే ఓడించాయంటే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తా ఉన్నారేమో పులివెందుల్లో కూడా. అలాగే కనిపిస్తుందండి పరిస్థితి. 73-1 లేటెస్ట్ అప్డేట్, 73 టీడీపీ కూటమి, 1 వైసీపీ. అంటే సింగిల్ అన్నాడు, లాస్ట్ కి సింగిల్ గా మిగిలిపోతాడు, సింగిల్ సింహం అన్నాడు, సింగిల్ మీద మిగిలిపోయాడు అంటారు. సింహం అండి ఆయన, ఎవరన్నా సింహం అంటారా? పరదాలు కట్టుకొని తిరిగే పిరికి పంద ఆయన సింహం అంటే ఎవరన్నా నవ్వుతాడు? వాళ్ళ వాళ్ళు బ్యాచ్లు ఇవి తీసుకొని ఇట కొట్టడమే కదా, ఆయనేం పులి, ఆయనేం సింహం, మగాడా? ఆడవాళ్ళ గురించి మాట్లాడేవాడు మగాడా మాడానా? ఈరోజు జగన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన దెబ్బ మ్యాండేట్ ఎలా ఉందో చూడండి. జగన్ అయిపోయింది, బాయ్ బాయ్ జగన్ అంటూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మేము ఈ విధంగా మాట్లాడడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే అండి, మీరు ఒకటి అర్థం చేసుకోండి, 5 ప్రజలను కష్టాలు పెట్టాడు. ఈ రోజు ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. రాక్షస వధ జరిగితే ప్రజలు ఏ విధంగా పండగ చేసుకుంటారో ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వధ జరగడం వల్ల, జగనాసుర వధ జరగడం వల్ల ప్రజలందరూ ఈరోజు పండగ చేసుకుంటున్నారు. ఈరోజు వైసీపీ ఆఫీస్ ముందు కనీసం ఒక కారు లేదు, ఒక బైక్ లేదు, ఒక వ్యక్తి లేడు, కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ఒక జనప్రముఖ పండుగ వాతావరణం, ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి అనే అవినీతి పరుడు, ఈ రాక్షసుడు ఈరోజు ఓడిపోబోతున్నాడు. మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది, మనకు పండుగ వచ్చింది, ఇన్ని రోజులు ఒక పీడకల్లా బతికాం 5, ఇప్పుడు మనకు ఒక స్వాతంత్రం వచ్చింది, మనకు విముక్తి వచ్చింది అని ఈరోజు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. పండుగ లాంటి వాతావరణంలో ఈరోజు రాష్ట్రం అంతా కనబడుతూ ఉందంటే అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఓకే అండి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది, మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. సాయంత్రం లోపు కలుస్తూనే ఉన్నామండి, తప్పకుండా. ఓకే అండి.